మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు యోగాసనాల గురించి యోగా సాధన చేయడం వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలతో పాటు యోగాసనాలు వేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సాంబయ్య మాట్లాడుతూ భారతదేశం ద్వారా యోగా ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసిందని నేడు ప్రపంచ దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సాంబయ్య, పిటి ప్రతాప్ సింగ్, అక్బర్ సార్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా పాఠశాల యందు విద్యార్థుల చేత యోగా చేయించడం జరిగింది. మరి ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియాలంటే 2014లో అమెరికాలో జరిగినటువంటి అక్షరాస సమావేశంలో 175 దేశాలు పాల్గొన్న దాంట్లో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియడం జరిగింది. మరి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి యోగాకు ఒక ప్రత్యేకమైనటువంటి డే ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అందరికీ సూచించడం జరిగింది. మరి అప్పుడు పాల్గొన్నటువంటి 175 దేశాలు 2014 సెప్టెంబర్ 17 తారీఖున ఉన్నటువంటి ఆలోచన అనుగుణంగా డిసెంబర్లో ఈ యోగా డేను నిర్వహించాలనేటువంటిది ఒక ప్రపంచ దేశంగా నిర్వహించాలని అందరూ ఒక నిర్ణయం రావడం జరిగింది. మరి ఆ నిర్ణయం ప్రకారము ప్రపంచ వ్యాప్తంగా 2015 జూన్ 21 రోజున ప్రపంచ యోగా డేగా మనము జరుపుకుంటున్నాము. మరి అప్పటి నుండి 2015 నుండి ఇప్పటి వరకు 8 ప్రపంచ యోగా డేని మనం జరుపుకోవడం జరిగింది. మరి యోగా డే ఈ రోజు జరుపుకోవడానికి కారణం ఏంటంటే మనకు ఎక్కువగా ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఈ రోజు పగటి వేళ అనేటువంటి అంటే పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా డే అని జరుపుకోవాలన్నటువంటిది నిర్ణయానికి వచ్చి 2015 జూన్ 21 నుండి ప్రపంచ వ్యాప్తంగా మనము జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యోగా అనేటువంటిది ఆరోగ్యానికి మంచి చేస్తూ మనం హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది.